మా జుట్టు ఇంత పొడుగు లేదక్కా, మా జుట్టు చాలా ఊడిపోతుంది, జుట్టు పెరగటానికి ఏదైనా చిట్కా ఉంటే చెప్పవా అని అడిగే వాళ్ళందరికీ ఈ ఒక రెమెడీ షేర్ చేస్తున్నానండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి ఫుల్గా చూసేయండి. హలో, హాయ్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మన ఒక వీడియో అయితే గనక ఈ యొక్క జుట్టు గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాము. సో ఏంటి అంటే కొంతమంది కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తూ ఉన్నారండి, మా జుట్టు అనేది చాలా సన్నగా అయిపోతుంది, పొడుగైతే అవుతుంది కానీ జుట్టు ఒత్తుగా కొంచెం లావుగా మాకు కనపడాలి, అలాగే పలచబడిపోతూ ఉంటుంది కొన్ని కొన్ని ప్లేసెస్లో, ఏరియాస్లో. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మాకు జుట్టు రావట్లేదు, బట్టతలు వచ్చినట్టుగా చాలా అసహ్యంగా కనపడుతూ ఉంటుంది అని చాలామంది కమెంట్ బాక్స్లో షేర్ చేస్తూ ఉంటున్నారు. చాలామందికి ఈ యొక్క జుట్టు ఊడిపోతుందనే దిగులు అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. లైక్ పెళ్ళి కుదురుతుంది, జుట్టు ఏమో పెరగాలి, ఇలా చాలామంది కమెంట్ బాక్స్లో అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ మనకి చాలా త్వరగా జుట్టు అనేది పెరగటానికి, ఒత్తుగా అలాగే పలచబడిన చోట మరలా తిరిగి హెయిర్ రీగ్రోత్ అవ్వటానికి ఈ ప్యాక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుందండి. ఎందుకు అంటే ఇందులో మనం వాడే ప్రతి పదార్థము జుట్టుకి చాలా అవసరం. తింటున్నాము ఇంటర్నల్గా హ్యాపీగా మంచిగా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటున్నాం, అయినా కూడా మా జుట్టు పెరగట్లేదు అన్న వాళ్ళు ఈ ప్యాక్ ఖచ్చితంగా మీరు ట్రై చేసేయండి. చాలా సింపుల్గా ఇంట్లోనే మనం ఉన్న వాటితో తయారు చేసేసుకోవచ్చు. సో ఒక ప్యాక్ ఏంటి అనేది మనం చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఎలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఒక వీడియో ఏంటో చూసేద్దాం. ఇక్కడ మనం రెమెడీకి అయితే కనుక ముందుగా నేను ఒక 2-3 స్పూన్లు ఒక రైస్ అనేది తీసుకుంటున్నాను. ఏ రైస్ అయినా పర్లేదు, నేను ఇక్కడ వైట్ రైస్ అనేది తీసుకున్నానండి. సో మన ఒక జుట్టుని వాల్యూమ్ ఒత్తుగా కనబడటానికి, హెయిర్ అనేది చాలా షైనింగ్గా ఉండటానికి, మన ఒక హెయిర్ ఫాలికల్స్ నుంచి జుట్టు వస్తుంది కాబట్టి ఒక ఫాలికల్స్ స్ట్రాంగర్గా ఉండటానికి, డాండ్రఫ్ ఏమీ లేకుండా మనకి ఈ యొక్క రైస్ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ నేను మందార ఆకులు అనేవి చూపిస్తున్నాను. ఇది సైంటిఫికల్గా కూడా ప్రూవెన్ అయిందండి, జుట్టు పెరగటానికి మందార ఆకులు పువ్వులు చాలా బాగా ఉపయోగపడతాయి అని చెప్పి. ఎక్కువ అమైనో యాసిడ్స్ ఉండటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా స్టిమ్యులేట్ అయ్యి స్కాల్ప్ చాలా హెల్దీగా ఉండటం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. మందార ఆకులు అనేవి నేను ఇక్కడ ఒక 4-5 ఆకులు వరకు నేను తీసుకున్నాను. జుట్టు ఏమి తెగిపోకుండా చక్కగా సాఫ్ట్గా ఉండటానికి, మేనేజబుల్గా హెయిర్ అనేది ఉండటానికి మందార ఆకులు అనేవి మనకి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే ఇందులోకి నేను ఏంటి అంటే కనుక ఇక్కడ ఒక 1 స్పూన్ వరకు మెంతులు అనేవి తీసుకున్నాను. మెంతులు మనం వాడటం వల్ల ఎక్కువ ప్రోటీన్ ఉంటుందండి. మనకి తెలియని విషయం ఏంటి అంటే మనకు హెయిర్ ఫాల్ జుట్టు ఊడిపోతుంది అనుకుంటాం కనుక జుట్టు అనేది ఊడకుండా ఫైట్ చేయటానికి ఇందులోకి మనకి నికోటినిక్ యాసిడ్ అనేది ఉండటం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది జరగకుండా మెంతులు ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఇంకా రెమెడీ అనేది మనం స్టార్ట్ చేసేద్దాము. సో ముందుగా అయితే కనుక ఒక బౌల్లోకి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వరకు తీసుకుని ఇందులోకి నేను రైస్ అనేవి తీసుకున్నానండి. ఒక 2-3 స్పూన్ల వరకు రైస్ తీసుకున్నాను, వైట్ రైస్. అలాగే మెంతులు ఒక 1 స్పూన్ తీసుకున్నాను. అలాగే నేను ఇక్కడ మందార ఆకులను కూడా ఇలాగ చిన్నగా తుంచుకుని ఇందులోకి వేసేసుకుని ఒక 10-15 మినిట్స్ వరకు మనం మరిగించుకుంటూ ఉండాలి. ఎందుకంటే రైస్ ఆల్రెడీ మనం ఏమి నానబెట్టలేదు, మెంతులు కూడా నానబెట్టలేదు కాబట్టి ఒక 10-15 మినిట్స్ చక్కగా మరిగించుకుంటే కనుక మనకి మంచిగా కలర్ అనేది చేంజ్ అవుతుందండి. సో కాబట్టి అలాగా బాగా మరిగించుకునే అంతవరకు మనము స్టవ్ అనేది ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. సో నేను చెప్పిన విధంగా ఇది వాడటం వల్ల మనకి ఎటువంటి హెయిర్ ఫాల్ లేకుండా డాండ్రఫ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో అలాగే మన ఒక హెయిర్ ఫాలికల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండటానికి, కొన్ని కొన్ని ప్లేసెస్లో మనకి జుట్టు అనేది ఉండదు కదా, ఆ ప్లేసెస్లో హెయిర్ ఫాలికల్స్ అనేవి బ్లాక్ అయిపోవటం వల్ల మనకి జుట్టు అనేది రాకుండా ఉంటుంది. సో హెయిర్ ఫాలికల్స్ని మంచిగా స్ట్రాంగ్గా ఉంచడానికి కూడా మనకి ఈ రెమెడీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి కలర్ చేంజ్ అనేది అయిపోయింది. సో కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని మనము వడగట్టుకుందాము. ఏదైనా స్ట్రైనర్ తీసుకుని వాటర్ అంతా మనము వడగట్టేసుకుందాము. ఇక్కడ ఏంటి అంటే ఈ రెమెడీలో మెయిన్గా నేను ఇక్కడ వాటర్ని మనం స్ప్రే చేసుకుంటాం అనేదే నేను చూపించానండి. సో ఈ వాటర్ని మనం ఏదైనా స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో మనము పోసేసుకుని జస్ట్ స్ప్రే చేసేసుకోవచ్చు. చాలామంది ఏంటి అంటే పేస్ట్ మా హెయిర్కి అప్లై చేసుకోవటం ఇష్టం లేదు అని అనుకున్న వాళ్ళు ఈ వాటర్ని జస్ట్ మీరు స్ప్రే చేసేసుకుంటే కనుక మనకి హెయిర్ ఫాల్ ఏమీ లేకుండా, జుట్టు ఊడకుండా, పలచబడకుండా,
జుట్టు ఒత్తుగా అలాగే హెయిర్ ఫాలికల్స్ స్ట్రాంగ్గా ఉండటానికి డాండ్రఫ్ ఏమీ లేకుండా హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో నేను ఏంటి అంటే కనుక మొత్తం హెయిర్ అంతా అప్లై చేసేసుకుంటున్నాను. జస్ట్ మనం స్ప్రే చేసుకుంటాం కదండి, ఏమీ కారిపోవు. సో మనం ఈజీగా కూడా మనము అప్లై చేసేసుకోవచ్చు. సో మొత్తం ఆల్ ఓవర్ ఎక్కడైతే మనకి స్కాల్ప్ ఉంటుందో ప్రతి చోట నేను స్కాల్ప్ ఉన్న ప్రతి చోట నేను ఇది ఒక స్ప్రే చేసేసుకుని జస్ట్ మనం మసాజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట అప్లై చేసుకున్నాక. ఇన్ కేస్ మీకు మిగిలిపోతే రిమైనింగ్ హెయిర్ అంతా కూడా మీరు అప్లై చేసుకోవటం వల్ల హెయిర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా షైనీగా ఉంటుంది, ఇంకొకటి చాలా మేనేజబుల్గా ఉంటుంది. కొంతమందికి హెయిర్ అనేది చాలా పిచ్చి పిచ్చిగా ఉంటుంది, ఫ్రీజీగా అయిపోవటం వల్ల జుట్టు చాలా చూడటానికి కూడా అపియరెన్స్ కూడా చాలా బాగోదు. సో అలాంటి వాళ్ళు అయినా సరే మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకోవచ్చు, హెయిర్ చాలా షైనీగా చాలా బాగుంటుంది కూడా. ఒక 30 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మీరు షాంపూ అనేది చేసేసేయొచ్చండి. ఏదైనా మీకు ఇష్టమైన షాంపూతో మీరు షాంపూ చేసేసుకుంటే హెయిర్ చూడటానికి కూడా చాలా బాగుంటుంది, హెయిర్ ఫాల్ నిదానంగా మనకి కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే కనుక అగారో బ్రాండ్ నుంచి వాల్యూమ్లైజర్ హెయిర్ డ్రయర్ అనేది చూపిస్తున్నానండి. ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే కనుక ఇప్పుడు మనకి వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి జుట్టును ఆరబెట్టుకోవటానికి అలాగే మనకి జుట్టు అనేది పలచగా ఉన్న ఒత్తుగా వాల్యూమ్ను అందించడానికి రెండు విధాలుగా కూడా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. సో హెడ్ బాత్ చేసిన వెంటనే మనము ఇలాగ మనము హెయిర్ డ్రై చేసేసుకోవచ్చు. సో ఇలా చేసేటప్పుడే మనకి చక్కగా హెయిర్ కూడా చాలా ఒత్తుగా కనపడటానికి మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇలాంటివి ఏమన్నా మీరు ఇలాగ హీటింగ్ టూల్స్ ఇలాంటివి ఏమైనా వాడేటప్పుడు మాత్రం మీరు హీట్ ప్రొడక్ట్ సిరం అనేది వాడటం వల్ల మనకి ఎక్కువ హీట్ అనేది హెయిర్ మీద పడకుండా ఆ సిరం అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో హెయిర్ అనేది చాలా బాగుంటుంది, ఎక్కువ వాల్యూమ్ని అందిస్తుంది. సో చూడటానికి కూడా మన హెయిర్ చాలా బాగుంటుంది. సో రెండు విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి సో మీకు కూడా ఈ యొక్క అగారో బ్రాండ్ నుంచి హెయిర్ వాల్యూమ్నైజర్ డ్రయర్ కావాలి అంటే కనుక లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ లింక్ని క్లిక్ చేసి మీకు కావాలంటే వెంటనే పర్చేస్ చేసేసుకోండి. చూసారు కదండి, చాలా సింపుల్గా ఇలా తయారు చేసుకోవాలి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే వీటి వల్ల మనకి లాభం ఉంటుందా, జుట్టు ఒత్తుగా పెరుగుతుందా, ఇలా చాలా చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. మీకు ఆ డౌట్ ఏం అవసరం లేదండి. మంచిగా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ ఈ ప్యాక్ అనేది వారానికి ఒక్కసారైనా హెడ్ బాత్ చేసే ముందైనా చక్కగా అప్లై చేసుకుని తలస్నానం చేసేయండి. చక్కగా ఒక స్కాల్ప్ అంతా క్లీన్గా ఉంటుంది, స్కాల్ప్కి మంచి బలాన్ని అందిస్తుంది, జుట్టు కూడా ఒత్తుగా అలాగే పలచబడిన చోట మరలా తిరిగి జుట్టు పెరగటానికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది ఈ ప్యాక్. సో తప్పకుండా ట్రై చేసేయండి. అండ్ ఈ వీడియో వల్ల మీకు ఎంత అయినా కొంచెమైనా హెల్ప్ ఉంటే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేసేసేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిస్ శ్రీ విద్య.